నేను మా మూవీ గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది, సూపర్బ్ రెస్పాన్స్తో స్టార్ట్ అయిందండి. బ్రహ్మాండంగా ఉన్నాయి కలెక్షన్స్, జనాలు, ఫ్యామిలీస్, లేడీస్, యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నిన్నటికంటే కూడా ఇవాళ అన్ని చోట్ల థియేటర్స్ పెంచి మౌత్ టాక్తో ఇంకా పాజిటివ్గా వెళ్తానండి. అండ్ మా బ్యానర్లో ఒక మంచి క్వాలిటీ ఫిలిము, హ్యూజ్ బ్లాక్ బస్టర్ నాని గారికి నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత బుక్ మై షోలో టికెటింగ్ అంతా చాలా సాలిడ్గా ఉందండి. నిన్న బుక్ మై షోలో ఓటింగ్ పెడితే 20,000 పీపుల్ ఓట్ చేస్తే మోర్ దాన్ 90% పీపుల్ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఓట్ చేశారు, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. యుఎస్లో కూడా చాలా బాగుందండి, 2 డేస్లో అరౌండ్ 400K చేసింది. చాలా చోట్ల నాన్నగారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్, లాంగ్ రన్లో కూడా బెస్ట్ నెంబర్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యూఆర్ సో హ్యాపీ అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి గ్యాంగ్ లీడర్ వాచ్ చేయండి. వీళ్ళు థరోలీ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యూ మేడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ కేర్ ఫర్ యూ ఆల్ ఓన్లీ, అండ్ ప్లీజ్ గో అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడ ఉన్నా ఎవరిలోకి ఉన్నా సరే 1 వర్డ్ రివ్యూ ఆర్ లెట్ మీ సే 2 వర్డ్ రివ్యూ చాలా బాగుంది. దిస్ ఇస్ వాట్ యూఆర్ హియరింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండి. అండ్ మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఇంత మంచి సినిమా చేసి అంత ప్రేక్షకులు ఆదరించుకుని చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మార్నింగ్ షో జనరల్గా సినిమా ఏమైనా బాగలేదు లేకపోతే మిక్స్డ్గా ఉంది అని అంటే జనరల్గా ఫస్ట్ షో సెకండ్ షోస్ డ్రాప్ అయిపోతుందండి. అట్లాంటిది ఫస్ట్ షో సెకండ్ షోస్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అన్ని ఫీల్స్ అయ్యాయండి. అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ షోస్ కూడా చాలా ఫాస్ట్ ఫీల్స్ అయ్యాయండి. సో ఐ థింక్ వాట్ ఎవర్ వీ థాట్ విల్ హ్యాపన్ విత్ దిస్ మూవీ హాస్ హ్యాపన్ అండ్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ అండ్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. సో ఓవర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మేడ్ అస్ యూనో వెరీ హ్యాపీ. వి వెరీ హ్యాపీ. ఇంకా మీరు ఎవరైనా మూవీ చూడలేదంటే థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా హ్యాపీగా ఉందని చాలా చిన్నవాడు నాకు. నేను ఈ మూవీ చేద్దాము అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతమంది మంచి డెసిషన్ అన్నారు, కొంతమంది ఎందుకు అనవసరంగా మళ్ళీ విలన్ అయితే కష్టం కదా అన్నారు. బట్ నా మనసుకు చేయాలంటే చేశాను, కానీ ప్రాసెస్లో ఐ వాజ్ నాకు అర్థమైపోయింది నేను మంచి డెసిషన్ తీసుకున్నానని. బట్ అది ప్రాసెస్ కోసం, రిజల్ట్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు ఈ రిజల్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత లెవెల్లో నాకు RX100కి గుణకి కూడా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ నేను చూడలేదు. నా ఫోన్, నా ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇంత ఎప్పుడు యాక్టివ్ అవ్వలేదు. అసలు నేను విక్రమ్ సార్ ఆ రోజు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఇది 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది నాకు ఏదో డ్రీమ్ లాగా ఉంది, ఇంత రెస్పాన్స్ నాకు రావడము. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ విక్రమ్ సార్కి ఈ రోల్కి నన్ను అప్రోచ్ అయ్యి నాతో చేయించినందుకు. నాకు ఈ పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది అంటున్నారు, కానీ అదేదో నేను నా సొంతంగా చేసిందేం కాదు, విక్రమ్ సార్ టోటల్గా నేర్పించి చేయించారు. అండ్ నాన్నగారు ఈ సినిమా ముందు వరకు నాకు ఇన్స్పిరేషన్, కానీ ఈ సినిమాతో నాకు ఆయన ఒక మెంటర్, ఒక ఫ్యామిలీ అయ్యారు. ఆయన ఎంత స్టార్ అయ్యిందో ఆయన సినిమాలో ఒక కొత్త హీరో ఎవరో చేస్తున్నప్పుడు అంత సపోర్టివ్గా, అంత ఎంకరేజింగ్గా నాకు వచ్చి, నాకు ఇప్పుడు ఈరోజు ప్రేజ్ వస్తున్న ఆయన అంత ఆనందపడుతూ నాకు ఎంకరేజ్ చేయడము, దట్ ప్రూవ్స్ వై హీస్
ఐ స్టార్ అనాలి అనిపించట్లేదు ఇప్పుడు. దట్ ప్రూవ్స్ వై హీస్ వాట్ హీస్ నౌ. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ స్టార్ లైక్ దిస్. ఒక కొత్త యాక్టర్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ ఇలా 1% కూడా ఎలాంటి నెగిటివిటీ లేకుండా ద వే హీ సపోర్టెడ్ మీ, ద ఎంకరేజ్ మీ, అండ్ మూవీలో ఈరోజు అలా నేను పర్ఫామ్ చేసి నాకు ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి హీఈస్ రెస్పాన్సిబుల్. సో ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. కీప్ ఎంకరేజింగ్ మీ. ఇంకా మంచి మూవీస్ నేను చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాని సార్ అండ్ విక్రమ్ సార్. రకరకాల అంటే నిమజ్జనం ఉంటుంది, ఆ నిమజ్జనం ఇంకా జరుగుతుంది, మార్నింగ్ షోలు డల్గానే ఉంటాయి 12th రోజు, ఇలా రకరకాల ఏమంటారు విషయాలు కొంచెం భయపెట్టినాయి మాకు. అంటే ఎలా ఉండబోతుంది ఏంటి, ఇవన్నీ ఏమన్నా మనకి ఏమన్నా అడ్డు పడతాయా, ఇబ్బంది పెడతాయా అనుకున్నాం. నేను లోకల్లో ఒక డైలాగ్ ఉండిందండి, అది మేము ఎడిటింగ్లో తీసాం, సినిమాలో లేదు, అది ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఫీల్డర్స్ లేని గ్రౌండ్లో 4 పడితే కిక్కే ఉండదు కదా. సో ఈరోజు మనం మేమందరం ఇంత ఎంజాయ్ చేస్తున్నామంటే డిస్పైట్ ఆఫ్ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఏమున్నా సరే షోకి నిన్న పొద్దున్న నుంచి గ్రాఫ్ అలా పైకి వెళ్తుందంటే మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి, అండ్ ఈరోజు మార్నింగ్ షోస్ ఇంత స్ట్రాంగ్గా స్టార్ట్ అయినాయి అంటే ఐ థింక్ ఇప్పుడు దాకా మేము మాట్లాడాము, ఇక నుంచి గ్యాంగ్ లీడర్ మాట్లాడటం స్టార్ట్ చేసింది, ఆ సినిమా మాట్లాడటం స్టార్ట్ చేసింది. సో ఇది మీ అందరి సపోర్ట్ లేకుండా పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్యాంగ్ లీడర్ని ఇంతగా మీరు ఓన్ చేసుకొని ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు, నిన్నటి నుంచి ఫోన్లో మెసేజ్లు కానీ లేదంటే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల ప్రతి చోట నేను ఒకసారి అలా టైమ్ లైన్ని స్క్రోల్ చేస్తుంటే నాకు ఆ క్లాప్స్ ఇమోటికాన్లు, నాకు థమ్స్అప్ ఇమోటికాన్లు, అంటే అన్నీ చదవటం కూడా పాసిబుల్ కావట్లేదు. సో ఇమోటికాన్ బేస్ మీద వెళ్ళిపోతున్నా నేను, ఫైర్ ఇమోటికాన్లు అండ్ ప్రతిది. అండ్ చాలా మామూలుగా ఏంటంటే 2-3 లైన్లో సినిమా బాగుందా బాగాలేదని చెప్తారు. ఈ సినిమాకి ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయంటే ఈచ్ వన్కి ప్రతి అందరూ కూడా ఒక్కొక్క రివ్యూ రాస్తున్నారు. కార్తికేయ ఫైర్, ప్రియాంక క్యూట్ హార్ట్ షేప్స్, లక్ష్మీ మ్యామ్ ఫైర్, 3 ఫైర్లు, విక్రమ్ కుమార్ ఏదో ఇలా దండాలు. ఓకే, అసలు ఎన్ని వాడుతున్నారంటే ఇన్ని, ప్రతి మెసేజ్లో ప్రతి దాంట్లో నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది నిజమైన ఒక గెలుపుగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం మేము ఎంత చేసినా ఏం చేసినా సరే మీరందరూ ఇంతగా ఈ సినిమాను ఓన్ చేసుకోకపోతే మేము దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాం, ఆ సక్సెస్కి ఈ రేంజ్లో ఎంజాయ్ చేయగలిగుండే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి చోట ఎక్కడ ఏ రివ్యూ చూసినా సరే కార్తికేయ అంత మెచ్చుకుంటున్నా, కిషోర్ కామెడీని అంత మెచ్చుకుంటున్నా, ప్రియాంకకి చాలామంది వాళ్ళు, నేను సడన్గా ఈ రిలీజ్ అవగానే నోటీస్ చేశాను ట్విట్టర్లో, అట్లా ప్రియాంక అరుల్ మోహన్ ఫ్యాన్ క్లబ్ అంట. ఫస్ట్ డేకే ఫ్యాన్ క్లబ్లు అంటే అసలు మాకు 10 ఏళ్ళు పట్టింది. సో అండ్ ప్రతి అండ్ సినిమాలో పనిచేసిన అందరికీ అండ్ చాలా చాలా మంచి పేరు వచ్చింది. ఒక సక్సెస్ కంటే కూడా ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ని ఆ విషయం ఇస్తుంది. అండ్ నిన్న కొన్ని మెసేజ్లు కూడా మైత్రి మూవీ మేకర్స్కి మళ్ళీ ఇంకొకటి పడింది అని మెసేజ్ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎవ్రీవేర్ ద పబ్లిక్ రేటింగ్స్ ఆర్ వెరీ హై. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు బుక్ మై షోలు అన్ని చూస్తుంటే సింగిల్ డేలో 20,000 ఓటింగ్ ఉంటే దాన్ని 90%లో ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ సంథింగ్. అండ్ ఫ్యామిలీస్ ఈవినింగ్ నిన్న మార్నింగ్ కాకుండా నిన్న ఈవినింగ్ షోస్కి చాలామంది నా కజిన్స్లో ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళారు. అండ్ ఆల్సో మన సోషల్ మీడియా చూస్తుంటే ఫ్యామిలీస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పర్టికులర్గా యూనో చిన్నపిల్లలు, లేడీస్, ఫ్యామిలీస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో నేను అలాంటి క్లిప్లు పంపించొద్దని చెప్పాను, బట్ థియేటర్లో ఒక క్లిప్ రికార్డ్ చేసి నా కజిన్ వెళ్ళిన మల్లికార్జున కదండి, మంది మల్లికార్జున బ్రహ్మరాంబ కుకట్పల్లి మల్లికార్జునలో క్లిప్ తీసి పంపించింది నాకు.
పక్క వాళ్ళ రోజంతా కంప్లీట్గా లేడీస్తో నిండిపోయింది. అండ్ పెద్ద పెద్దగా నవ్వులు కేరింతలు. సో నాకు అది ఆల్మోస్ట్ పరిసీ లాంటిది ఆ క్లిప్. కానీ ఆ క్లిప్ సేవ్ చేసుకున్నా, మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఒక అప్పుడప్పుడు నాకే మా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చూసా. మేము నిజం చెప్పాలంటే బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం. కానీ ప్రేక్షకుల నుంచి ఇంత ఇంత స్ట్రాంగ్గా వస్తుంది అనుకోలేదు. అది ఊప్స్ అనే మూమెంట్ కాదు, ఏ అనే మూమెంట్ అది. సో ఇంతటి ఈ రిలీజ్ అయిన 2 రోజు 3 రోజు జనరల్గా బాగా టెన్షన్లో ఉండడం, కానీ మాకు అలాంటి టెన్షన్ తీసేసి ఇంతటి పాజిటివిటీతో నింపిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ టీమ్ గ్యాంగ్ లీడర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.